కానీ మీరు అన్నట్టు మైథాలజీ ఫర్ మిలీనియల్స్ అన్నట్టుగానే ఎంత మైథాలజీ అంటే యూజువల్గా కొంచెం మరీ ఏమంటారు కొంచెం పాత పాటల్లో మనకు ఎలాంటి ఒక సౌండ్ వినిపిస్తుందో అలా వెళ్ళిపోకుండా ఈవెన్ సాహిత్యంలో కూడా టూ మచ్ సంస్కృతానికి కూడా వెళ్ళిపోకుండా అటు ఆ ఫ్లేవర్ని అలా ఉంచుతూనే యంగ్ జనరేషన్కి అర్థమయ్యేలా వినగలిగేలా ఎంజాయ్ చేసేలా చేయడం అనేది ఒక మీద సాము లాంటిదేమో ఏమో అనిపిస్తుంది మీకు ఎప్పుడైతే ఒక కీర్తన తీసుకొని యమహానగర్ అని చెప్పి ఒక క్లాసికల్ ని ఫ్యూజన్ తో జన జనరంజకు మెగాస్టార్ చిరంజీవి గారు గిటార్ పట్టుకొని గడ్లో నడుచుకుంటూ చాలా ఆస్వాదిస్తూ అక్కడ ఈడెన్ గార్డెన్స్ లో కూర్చొని వాయిస్తూ ఆయన కూర్చోబెట్టాడు క్లాప్స్ కొట్టించాడు ఎవరి చేత మెగాస్టార్ అభిమానుల చేత సో అందుకని అది ఆయన దగ్గర ఆల్రెడీ అది ఉంది ఓకే సో అందువల్ల మేము ఇలాంటి సినిమా తీయడానికి ఆ రోజుల్లోనే ఒక మెగా అంటే మాకు అదే కులమానం మెగాస్టార్ చిరంజీవి గారితో యమహానగరి మెప్పించగలిగాం సో అలాటప్పుడు ఇప్పుడు ఇలాంటి ఇంత గొప్ప సాహిత్య విలువలు ఉన్న ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి మనం స్ట్రిక్ట్గా ఇది మిలీనియల్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవ్వాలని నియమం పెట్టుకున్నప్పుడు ఇంకా దానికి మణిగారిని మించడం లేరు కదా